సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ప్రొద్దున 10:11 గంటలకు హిందీలో పంచాంగ శ్రవణం జరిగింది. ఇప్పుడు చాలామంది సాయంత్రం తెలుగు వారు ఉన్నారు కాబట్టి తెలుగులో పంచాంగ శ్రవణం చెప్పడం జరుగుతుంది. మన భారతీయ సంస్కృతి ప్రకారం 60 సంవత్సరాలకు ఒక ప్రమాణంగా చెప్పబడి ఉంది. దానిలో 60 సంవత్సరాల పేర్లు ఇవ్వడం జరిగింది. ఆ మాధ్యమంలో ఈ సంవత్సరం ప్లవనామ సంవత్సరం, తర్వాత శుభకృత నామ సంవత్సరంగా పేర్కొనబడింది. పంచాంగంలో మనం మొదలు చూసేది ఏంటంటే మన దేశకాల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఆ తర్వాత అందరికి కూడా ఒక్కొక్క జన్మరాశులు జన్మెత్తారు, వాళ్ళ రాశి అనుసారి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి, ఏం చేస్తే బాగుంటుంది, చాలా పంచాంగాలు చెప్తే మీరు కూడా చదువుకుంటే మీకు దాని గురించి జ్ఞానం కలుగుతుంది. కానీ నిఖిల చేతన కేంద్రం యొక్క సూక్ష్మమైన తర్వాత చాలా చిన్న మార్గంలో మీరు ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేయకపోతే బాగుంటుంది అని రాశి నక్షత్రానుసారంగా చెప్పబడింది. ఆ విధంగానే మనం ఈ జీవితం లోపల, ఈ సంవత్సరం జరిగే కార్యక్రమం లోపల చిన్న చిన్న పనులతో మనం బాధపడేదానికంటే ఎక్కువగా సాధారణంగా సంవత్సరం అంతటికీ ఒకటే మాట చెప్పబడుతుంది. బృహస్పతి 13 నెలలు ఒక రాశిని అనుభవిస్తాడు, తర్వాత 30 నెలలు శని అనుభవిస్తాడు. కాబట్టి వాళ్ళు సంచరించే సమయం చాలా పెద్దది, కాబట్టి వాటి యొక్క ప్రభావం కూడా చాలా పెద్దగా ఉంటుంది. కాబట్టి మిగతా గ్రహాలు రాహుకేతులను వదిలేసి, రాహుకేతులు 18 నెలలు ఒక రాశిని అనుభవిస్తాయి, మిగతా సూర్య చంద్ర కుజుడు వీళ్ళందరూ కూడా నెల 15 రోజులు 40 రోజులు శుక్రుడు వీళ్ళంతా. కాబట్టి 15 రోజులు మనకు అంతగా సమయం పట్టదు. కాబట్టి సాధారణంగా మనం చూసేదిలా ఏమిటంటే శని, తర్వాత గురువు, రాహుకేతువులు ఇవి మనకు అనుకూలంగా ఉన్నాయా లేదా, వీటి ప్రభావం 2.5 సంవత్సరాలు 13 నెలలు మన జీవితంలో ఉంటుంది. కాబట్టి ఈ ప్రభావాన్ని గురించి ఎక్కువగా ఆలోచిస్తాం. మనకు బృహస్పతి ఈ సంవత్సరం ఎలా ఉన్నాడు, తర్వాత శని ఏ విధంగా పనిచేస్తున్నాడు, మనకు అనుకూలం అవునా కాదా, అనుకూలంగా లేకపోతే ఏం చేయాలి, అనుకూలంగా ఉంటే ఏం చేయాలి అని, ఇది తత్సంబంధ పర్సనల్ రాశుల గురించి నక్షత్రం గురించి చెప్పబడింది. కానీ దీనికంటే మొదలు దేశ సమస్యలను రాష్ట్ర సమస్యలను మనం దృష్టిలో పెట్టుకుని ఇక ముందు ఏం చేస్తే బాగుంటుంది అని స్మరించే ముందు గురువును, గణపతిని, సరస్వతిని, పంచాంగ యొక్క పంచాంగాలను స్మరిస్తూ నమస్కారం చేసుకుందాం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కృమే దేవ సర్వకార్య మహాగణాధిపతయే నమః. శాంతశారదా చంద్రకాంతి ధవల చంద్రావిరామాణం చంద్రారకోశం కాందకుండలధరం చంద్రాభాసాంశం వీణాపుష్పక్షసూత్రవలం వ్యాఖ్యాన ముద్రాంకురే బిభ్రాణం కలయ సదా హృది మమ శారదాం సిద్ధే శరదింద సమాకారే ప్రబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠ నిలయ సరస్వతి నమస్తే. సరస్వతిని స్మరించిన కులదేవత, గ్రామదేవత, వాస్తుదేవత, ఈ సంవత్సరం యొక్క దేవతలను స్మరించుకుంటూ గురువును స్మరిస్తాం. ద్విదలకమలమ దేవత సమీ సముద్రం దృశ్యమే గాత్రం సాధక అనుగ్రహార్థం శృతి శిరిసి విమాంతం బోధం వార్తాన్నమూర్తం శమిక్తి మిరిశోకం శ్రీ గురుం భావ్యామి. హృద్యం గురీకరణిక మధ్యశాస్త్రం సింహాసన సిద్ధిమూర్తిం ధ్యాయ గురుచంద్ర శీలా ప్రకాశం చిత్పుస్తికాభిష్టౌతం శ్రీ గురుజనకమలేభ్యం అధ్యాయామి ధ్యానం సమర్పయామి. సజయతి సింధురోదనో దేవు యత్పాద పంకజస్మరణం వాసరమణి తమసాం రాశి నాశయంతి విఘ్నానాం. ఈరోజు మనం గణపతి స్మరణం చేస్తే మనకు ఈరోజుతో సహా సంవత్సరం నిండా వచ్చే విఘ్నాలు నశిస్తాయని చెప్పబడి ఉంది. కనుక గణపతిని స్మరించిన తర్వాత ఆయన ఏ విధమైతే సూర్యోదయమైన తర్వాత చీకటి తొలగిపోతుందో గణపతిని స్మరించి అలాగే మనకు మనపై వచ్చే సంకటాలు కూడా తొలగుతాయి అని చెప్పబడి ఉంది. నత్వా గణపతిం కేటాన్ బ్రహ్మ విష్ణు శివాత్మకాన్ సంవత్సరం ఫలం వక్షే సర్వకామార్థ సిద్ధే. ఈరోజు జ్యోతిష్యులతో కానీ మన గురువులతో కానీ జ్ఞానవంతులతో కానీ పంచాంగ శ్రవణం చేస్తే వర్ష సంవత్సరంలో ఉండే మంచి
చెడు బాధలను తెలుసుకుని మనం ఏ విధంగా బతకాలో వాళ్ళు చెప్తారు కాబట్టి ఈరోజు పంచాంగ శ్రవణం గొప్పగా చెప్పబడింది. ఎవరైతే పంచాంగ శ్రవణం చేస్తారో వారికి జీవితంలో కష్టాలు రావు. కష్టాలు వచ్చినా కూడా దాని నుంచి ఏ విధంగా మనము ఉపశమనం చెందుతామో చెప్పబడే విధానమే పంచాంగ శ్రవణం. చైత్రపుణ్యమే వసంత సమయే నవ్యం ఫలం వార్షికం నిత్యం యశ్వని అఘౌగుదలనం చాయుర్యుషం శ్రీకరం విధా విష్ణుహరో రవీంద్ర మహిజ సౌమ్యో గురుర్భార్గవో మందో శశీషకస్య శత్రుధరణం కుర్వంతు సర్వే గ్రహ. అన్ని గ్రహాలు కూడా మనం మన దేవతా కృప వల్ల, కులదేవతా కృప వల్ల, గురుదేవతా కృప వల్ల అన్ని గ్రహాలు మనకు అనుకూలంగా ఉండాలని ప్రార్థిస్తున్నాము. స్వస్తి శ్రీ సూర్య సిద్ధాంతమతేన సమస్త జగత్ ఉత్పత్తి స్థితిలే కారణ శ్రీ మహావిష్ణోర్ నాభికములు ఉద్భవస్య వర్తమాన బ్రహ్మణ పరమాయుష్ వర్షశతం తత్రార్ధ యాతం ఉత్తర పంచశతాబ్దే ప్రథమ మాసే ప్రథమ పక్షే ప్రథమ దివసే త్రయోదశ ఘటికాయాం ద్విచత్వానిషత్యత్పరాని అక్షరతయం జగతం సంవత్సరం. మన హిందూ సంస్కృతి యొక్క దీని ద్వారా మనం యుగం యొక్క ఆరంభం విష్ణు నాభికమల నుండి పుట్టిన బ్రహ్మ ఏ విధమైతే సృష్టిని ఆరంభించారో ఆ రోజు నుంచి సంవత్సర ఫలం చెబుతూ ఉంటాం. కనుక నాభికమలలో బ్రహ్మ సృష్టి స్థితిని ఆరంభించిన దాని అనుసారం మనము ఈ యొక్క సంవత్సర కాలాన్ని నిర్ణయించడం జరుగుతుంది. సూర్య సిద్ధాంత అనుసారం ఈ ఇప్పుడు జరిగే ఈ ఏదైతే శాలివాహన శకంలోని శుభకృత నామ సంవత్సరం ఉన్నదో అది బ్రహ్మ పుట్టినప్పటి నుండి ఎన్నో సంవత్సరం తెలుసుకుందాం. బ్రహ్మదేవుడి యొక్క ఆయుస్సు 100 సంవత్సరాలని చెప్పబడి ఉంది. 100 సంవత్సరాల్లో ఇప్పటివరకు 50 సంవత్సరాలు జరిగిపోయినాయి. ఇప్పుడు వచ్చే 51వ సంవత్సరం యొక్క మొదటి నెల మొదటి పక్షం లోపని మొదటి రోజు యొక్క ఘటిక 13, తర్వాత వాటి యొక్క ఫలం 42, 3 అక్షరాలు అయిపోయినాయని చెప్పబడుతుంది. ఒక 4 యుగాలు ఒక 1000 సార్లు వచ్చిపోతే బ్రహ్మదేవుని యొక్క ఒక రోజు గడుస్తుంది ఒక రోజు అని చెప్పబడింది. అలాంటివి బ్రహ్మ యొక్క 100 సంవత్సరాల్లోపల 51 సంవత్సరాలు గడిచినాయి. ఇప్పుడు 51వ సంవత్సరం నడుస్తుంది అని చెప్పబడింది. అంతే కూడా ఎంతైతే దినం ఉంటుందో అంతే రాత్రి కూడా పరిగణించబడుతుంది. కనుక బ్రహ్మ యొక్క ఒక రోజు లోపల 14 మనువులు పుడతారు, వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళ పేర్లు ఈ విధంగా ఉన్నాయి: స్వయంభూమను, స్వారోచిషమను, ఉత్తమమను, తామసమను, రైవతమును, చాక్షుష్వతమను, వైవస్వతమను, సావరణి, దక్ష సావరణి, బ్రహ్మ సావరణి, ధర్మ సావరణి, రుద్ర సావరణి, దేవ సావరణి, ఇంద్ర సావరణి. ఈ 14 సావరణి ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క మనువుగా పుట్టబడతాడు. ఇలాంటి 71 మహాయుగాలు ఉంటాయి. ఆ 71 మహాయుగాల యొక్క ఒక్కొక్క యుగం యొక్క ఆయుస్సు చెప్పబడింది 43,20,000 అని ఒక యుగం గురించి చెప్పబడింది. అలాంటి 27 మహాయుగాలు వెళ్ళిపోయి ఇప్పుడు 28వ మహాయుగం నడుస్తుంది. దాంట్లో కృతయుగం 17,28,000 సంవత్సరాలు, త్రేతాయుగం 12,96,000 సంవత్సరాలు, ద్వాపరయుగం 8,64,000 సంవత్సరాలు, కలియుగం 432,000 సంవత్సరాలు. దాంట్లో ఇప్పుడు మనం చూస్తే ఇంద్రప్రస్థంలోని యుధిష్ఠిర శకం గడిచిన తర్వాత, ఉజ్జయిని యొక్క విక్రమ సంవత్సరం గడిచిన తర్వాత, ఇప్పుడు ప్రతిష్టాన నగరంలో శాలివాహన శకం ఇప్పుడు నడుస్తుంది. ఆ శాలివాహన శకంలో 1944వ సంవత్సరంగా చెప్పబడే ఈ సంవత్సరానికి శుభకృత నామ సంవత్సరంగా చెప్పబడి ఉంది. ఈ సంవత్సరం మనకు రాజు శనిగా చెప్పబడి ఉన్నాడు. కనుక రాజు శని అయినప్పుడు మంత్రి గురువు ఉన్నాడు. కోశాధిపుడు కూడా అంటే డబ్బు గురించి కూడా శనియే. మేఘాధిపుడు అంటే మేఘం వర్షాలు కురిపించడానికి బుధుడు. తర్వాత అన్ని పంటలు ఇవ్వడానికి శని, శయన, తర్వాత ధ్రువం, వీటన్నిటికీ శయనరికి వీటానికి బుధుడు ఆధిపత్యం వహిస్తాడు. తర్వాత ఏ క్షేత్రాల్లో ఏ విధంగా ధనధాన్యాలు ఉండాలనే దానికి శనియే అధిపతి. రసాలకు చంద్రుడు అధిపతి. అలాగే ఈ వ్యవహారంలో వస్త్రము, కట్టెలు వీటన్నిటి గురించి కుజుడు అధిపతిగా చెప్పబడి ఉన్నాడు. నగరాధిపానికి బుధుడు, సర్వేశ్వరానికి శని అధిపతులై ఈ సంవత్సర ఫలం చెప్పబడుతుంది. దీని యొక్క ఫలితాలు ఎక్కడెక్కడ ఏ విధంగా ఉంటాయి అని చెప్పడానికి రాజుగా శని ఎక్కడెక్కడ తన ఫలితాన్ని చూపిస్తాడు అంటే సౌరాష్ట్రం, గుజరాత్లో, పంజాబ్లో, ఉత్తరప్రదేశ్లో, ఈశాన్య భాగంలో, విదర్భలో, వరాడంలో, ఢిల్లీ యొక్క
పూర్వీ తూర్పు వైపు భాగమున శని తన ప్రభావాన్ని రాజుగా చూపిస్తాడు. శని ఎక్కడైతే రాజుగా తన ప్రభావాన్ని చూపిస్తాడో అక్కడ దొంగతనాలు కానివ్వండి, ఇవి కానివ్వండి, ఏవైనా న్యాయపరంగా జరిగే పనులు అన్యాయం జరగనివ్వడు, అన్యాయం జరిగిన దగ్గర వాటిపైన తన కృడ చూపిస్తాడు. న్యాయదేవతగా శనిని చెప్తారు. కనుక దొంగలు వాళ్ళు ఎక్కువైనా, తన కార్యాలకు విఘ్నం కలిగించే పనులు ఎక్కువ జరిగినా సరే, శని మనం ఏం చేస్తాం, కొన్ని పనులు ఎట్లా చేస్తామంటే, నేను చూస్తున్నా, ఎవరు చూస్తున్నాడు, నేను తప్పు చేస్తున్నాను, నన్ను ఎవడు చూసేవాడు ఉన్నాడు అని అంటాడు. కానీ సూర్యుడు చంద్రుడు ఇవైతే కాలగ్రహాలుగా పృథ్వీపైన చూస్తూనే ఉన్నాయి. వీటి కాలానికి అనుగుణంగా సూర్యుని పుత్రుడైన శని ఆ యొక్క మనం చేసే ఏది, నేను చేసిన తప్పు ఎవరికి తెలియలేదు కదా అని అనుకుంటాం. కానీ అతను తెలియజేసేటట్టు నువ్వు గనక డబ్బును సంపాదిస్తే తెలియకుండా డబ్బు సంపాదించి మోసం చేసి డబ్బు సంపాదించినా దాన్ని ఎట్లా దొంగలకు అప్పచెప్పాలో ఆయనకు బాగా తెలుసు, న్యాయం చేకూరుస్తాడు. కనుక ఆయన చేసే న్యాయం చాలా విధమైంది. మనకు ఏదో లేకుంటే ఏ విధమైన రోగాన్ని కలిగిస్తాడు కదా, దాంట్లో సంపాదించే డబ్బు అంతా పోతుంది. కనుక న్యాయపరమైన శని తన న్యాయపరమైన పనులు చేస్తుంటాడు, దానికి మనకు బాధ కలిగించవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కడు ఒకేసారి ధనవంతుడుగానే కానీ వాడికి ఏదో తప్పు మార్గం ఆలోచించాల్సి వస్తుంది, తప్పు మార్గం ఆలోచించడానికి ఫలితం ఉంటుంది. ఆ ఫలితాన్ని ఇచ్చే రాజుగా శని చెప్పబడ్డాడు.